రాజు ఆరోగ్యశ్రీ 2 లక్షల వరకు సంవత్సరానికి 2 లక్షల వరకు ఎవరైనా సరే మాత్రమే మీకు నిజంగా పేదవాడికి మెరుగైన వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉండే సమస్య కాదు. మీకు అటువంటి ఆలోచన లేదు కాబట్టి దీన్ని కూడా ఎక్కొడదామని చెప్పేసి ఆలోచన నేర్పించాను. విజయవాడలో నేను పరామర్శించడానికి వెళ్ళాను. అతని భార్య బయటకు వచ్చి రోజిస్తా ఉంది. ఈరోజు వైద్య రంగం ఆరోగ్య సేవలన్నీ కూడా ఎంతగా కుండుపడ్డాయంటే పేదవాడికి తనకేదన్నా దీర్ఘకాల అనారోగ్యం వస్తే నేను మెరుగైన వైద్యాన్ని పొందగలననే నమ్మకం లేకోకుండా చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కావాల్సిన నిధులు 100 రూపాయలు అయితే కేవలం దాంట్లో సగం అంటే 910 కోట్ల రూపాయలు గత సంవత్సరం అవసరమైతే కేవలం 510 కోట్ల రూపాయలు కేటాయించి ఆ నిధులను కూడా రిలీజ్ చేయడానికి తాతారం చేస్తుంది ప్రభుత్వం. దాని మూలంగా ఈ రాష్ట్రంలోని హాస్పిటల్స్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించడానికి నిరాకరించే పరిస్థితులు ఈరోజు నెలకొల్పడ్డాయి. అంతేకాకుండా ఎవరైనా పేషెంటు అత్యవసర వైద్య సేవల కోసం హాస్పిటల్స్కి వెళ్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వెంటనే హాస్పిటల్స్కి కావాల్సిన ఉత్తర్వులు ఇవ్వకపోవడం మూలంగా కూడా ఈ వైద్య సేవల్ని అందుకోలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. కాబట్టి మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రారంభించి పేద వర్గాలందరికీ కూడా తెల్ల కార్డు వాళ్ళందరికీ కూడా ఈ ఎంత పెద్ద రోగం వచ్చినా కూడా 2 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించాడు. ఈరోజు ఈ పథకం పూర్తిగా తూట్లు పొడవబడింది. దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అన్ని జిల్లాల్లో కూడా ధర్నా చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తూట్లు పడుతుంది. ఇవాళ పేదవాడికి ఆనాడు జబ్బు చేస్తే మరణమే శరణ్యం అనుకున్న ఆ రోజుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల ఖరీదైన ఆరోగ్యశ్రీ కార్డునిచ్చి ప్రతి ఇంటిలో ప్రతి పేదవాడి ఇంట్లో కూడా నాకు 2 లక్షల ఖరీదైన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అని ఒక భరోసా ఉండేది. గుండె జబ్బు వస్తే హాస్పిటల్లోకి వెళ్తే ఆ గుండె జబ్బుని ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా నయం చేయించుకునేవాడు. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు అటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి తూట్టుపడిచి ఆనాడు 2000 కోట్లు బడ్జెట్ ఉన్న రాజశేఖర గారి ప్రభుత్వం 2000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న దాన్ని ఈరోజు కేవలం ఆయన 900 కోట్లుగా తగ్గించి ఇవాళ హాస్పిటల్స్లో సుమారుగా 300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించకపోవటం వల్ల పేదవారు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్కి వెళ్తే పేదవారికి ఆరోగ్యాన్ని కాపాడలేకపోతున్నారు ఇవాళ ఉన్న హాస్పిటల్స్ వాళ్ళు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతే ఇవాళ మీరు పేదలకి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మీరు అనేక రకాలుగా దీన్ని తూట్టుపడుస్తున్నారో దాన్ని మీరు సక్రమంగా నడిపించండి. ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అనారోగ్యశ్రీ కార్యక్రమంగా మార్చవద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా నీరు గారుస్తుందో ఎండగట్టడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో ఇదే ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కార్పొరేట్ హాస్పిటల్స్కి దోచిపెట్టడం కోసం మరి ఈ పథకాన్ని పెట్టి కార్పొరేట్ హాస్పిటల్స్కి దోచిపెడుతుంది ప్రభుత్వ సొమ్ముని, పేద ప్రజల సొమ్ముని అని చెప్పి గగ్గోలు పెట్టిన ప్రభుత్వం ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో మరి దాదాపు రాష్ట్రంలో 130 లక్షల కుటుంబాలు తెల్ల కార్డు హోల్డర్స్ ఉంటే దాదాపు 4 కోట్ల మంది మరి ప్రజలు ఈ కార్డు పరిమితిలో ఉంటే ఈరోజు కేవలం 1 కోటి మంది మాత్రమే మరి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ కార్డు పరిధిలోకి రాని ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళల్లో కూడా పేద ప్రజలు చాలా తక్కువ మంది. అంటే మొత్తం పేద ప్రజల్ని ఈ ఆరోగ్యశ్రీ పథకం నుంచి తప్పించడానికి ఇది కుట్ర ప్రభుత్వం పూనిందని చెప్పి ఈ కుట్రలో పేద ప్రజలందరూ కూడా మరి సమిధలుగా పోతా ఉన్నారు. అనేక మంది ఈ పథకం క్రింద మరి వాళ్ళకు వచ్చిన జబ్బులు కూడా రాక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. పేద ప్రజలు ఈ రకంగా మరి ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఈ ప్రభుత్వం మరి దిక్కులు చూస్తూ ఇంకా ఆరోగ్య పథకాలన్నింటినీ, ఆరోగ్య సేవలన్నింటినీ కూడా కార్పొరేట్ ఆసుపత్రులకి మరి ధారాదత్తం చేయడానికి పూరుకుంది. దానికి ఉదాహరణ చిత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో హాస్పిటల్కి, ప్రైవేట్ సంస్థకి అపోలో హాస్పిటల్కి ధారాదత్తం చేయటమే దానికి ఉదాహరణ అని చెప్పి మరి దీని మీద తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తూ మరి ఉద్యమిస్తాము. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరలా పునరుజ్జీవింపజేసే వరకు కూడా మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కృష్ణా జిల్లా అధ్యక్షులు కొలుసు పాలసాద్ గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లాలో నలుమూల నుంచి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా పిలుపు మేరకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జగన్ గారి యొక్క మదిలో పేదవాడికి న్యాయం జరగట్లేదు, ఆరోగ్య విషయంలో అన్యాయం జరుగుతుంది, ఆరోగ్యశ్రీ కాక అనారోగ్యశ్రీగా ఇక్కడ జరుగుతుందని యొక్క ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి మేరకే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రతి పేదవాడికి మేలు జరగాలి, ఆరోగ్యంగా అనారోగ్యంగా వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ రేపు జరగబోయే శాసనసభ సమావేశాల్లో హాస్పిటల్లో ఎన్ని వందల కోట్లు అయితే బెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా హాస్పిటల్కు మరి జమ చేసి రాబోయే రోజుల్లో కూడా వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించే విధంగా మేము చర్య తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం.